హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇంజనీరింగ్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో వంకాయ ఎండురోయలతో ముద్దకూర చూపించబోతున్నాను. ముద్దకూర అంటే మేబీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. బట్ నేను వీడియోలో క్లియర్ కట్గా చూపిద్దామని అనుకుంటున్నాను. ఏం లేదు, కర్రీ అనేది దగ్గరగా ఉంటుంది కాబట్టి దీన్ని ముద్దకూర అంటారు. ఏం లేదు, ముందుగా రొయ్యలను అనేది 1 మినిట్లో ఎట్లా క్లీన్ చేసుకోవాలి ప్రాసెస్ అనేది నేను డీటెయిలింగ్గా చూపిస్తాను. కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత 100 గ్రామ్స్ ఆఫ్ రొయ్యలు తీసుకున్నాను నేను. వీటిని వేయించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని వేయించుకోవాలి. వేయించుకోవడం వల్ల ఏంటంటే, మనం జనరల్గా వీటిని వేస్ట్ పార్ట్ని ఒక్కొక్కటికి ఒక్కొక్కటిగా తీసేస్తూ ఉంటాం క్లీన్ చేసుకోవడానికి. కానీ బట్ నేను ఎలా చేస్తా అంటే, జస్ట్ 1 మినిట్లో వీటిని ఫ్రై చేసేసి, ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్టయితే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. వేయించేసుకొని తర్వాత ఆ వేస్ట్ పార్ట్ కలిసినన్నింటినీ ఈజీగా ఎట్లా రిమూవ్ చేసుకోవాలనేది నేను క్లియర్గా చూపిస్తాను, ఓకేనా? ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కంటిన్యూషన్గా నిదానంగా వేయించుకుంటూ ఉండాలి. జనరల్గా మనం ఏది వేయించినా కానీ రెడ్డిష్గా వస్తే వేగిందని మనకి ఇండికేషన్ కదా. కానీ ఈ రొయ్యలు మాత్రం తెల్లగా వస్తాయి అన్నమాట. నార్మల్గా ఉన్నదానికంటే వేగిన తర్వాత వైట్గా వస్తాయి, అదే మీకు ఇండికేషన్. అలా వేగాయని తెలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక జస్ట్ 5 మినిట్స్ మనం అలా దాన్ని కూల్ అవ్వనివ్వాలి. మరీ కంప్లీట్గా కూల్ అవ్వనివ్వకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా నాప్కిన్స్ ఉంటాయి కదా, వాటితో వీడియోలో చూపిస్తున్న విధంగా నలుపుకున్నట్లయితే దానికి ఉన్న వేస్ట్ పార్ట్, ఏది హెడ్, తర్వాత తోక పార్ట్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ రిమూవ్ అయిపోతాయి అన్నమాట ఈజీగా. చూసారా, వేస్ట్ పార్ట్ అంతా పొడిపొడి అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని చాటలో కానీ ప్లేట్లో కానీ వేసుకొని చెరుక్కుంటే మనకి ఇట్లా మంచి పార్టికల్స్ అన్నీ ఉండిపోతాయి, మిగతా వేస్ట్ పార్టికల్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. వీటిని మనం వాటర్లో వేసి ఒకసారి కడిగి తీసుకోవాలన్నమాట. మళ్ళీ అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత చిల్లిగా కట్ చేసుకున్న మిర్చి వేసుకున్నాను. 3 నుంచి 4 వరకు వేసుకోవచ్చు. తర్వాత ఒక ఆనియన్, జనరల్గా వంకాయ కర్రీకి పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే బాగుంటుంది, అలా అయితేనే కర్రీకి అనేది ఎక్కువ టేస్ట్ వస్తుంది అన్నమాట. పచ్చిమిర్చితోనే జనరల్గా వంకాయ కర్రీ ఎక్కువ టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇవి ఆనియన్స్ వేసిన తర్వాత ఇవి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి కూడా వాటర్ అనేది స్ట్రెయిన్ చేసేసి రొయ్యలు మాత్రమే వేసుకోవాలన్నమాట. ఇవి కూడా ఆయిల్లో వేయితేనే నీచు వాసన అనేది రాదన్నమాట. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. జనరల్గా మనం కూర తాలింపులో కరివేపాకు వేస్తాం కదా, అలానే దీంట్లో కూడా కొంచెం కరివేపాకు వేసాను. వేసిన తర్వాత గ్యాస్లో కలుపుకోవాలి. తాలింపులో వేసినవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి. వంకాయ ముక్కలు కట్ చేసి నీళ్ళల్లో వేసినప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేస్తే అవి చేదెక్కకుండా ఉంటాయన్నమాట. అవి ఆ ముక్కలు నేను ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. 1/2 కిలో వంకాయ ముక్కలు వేసిన వెంటనే 1 స్పూన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేశాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు పసుపు వేసి దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. అలా చేయడం వల్ల కూర అనేది చేదవ్వకుండా ఉంటుందన్నమాట. జనరల్గా వంకాయలు చేదెక్కుతాయి కదా, తర్వాత కండ్రెక్కుతాయని కొన్ని ఏరియాలు అంటారు, కొన్ని ఏరియాలో చేదంటారు, ఎవరి లాంగ్వేజ్ వాళ్ళు కదా. ఈ కూరని నేను మూత పెట్టకుండా ఉడికించుకుంటున్నానండి. మూత పెడితే ఏంటంటే బాగా ఉడికినట్టు అయిపోతుంది అన్నమాట. మనకి ఏంటంటే కొంచెం ఫ్రై అయినట్టు కర్రీ రావాలి, అండ్ ముద్దగా రావాలి. అందుకని ఓపెన్ ఫ్రై చేసుకుంటున్నాను నేను. 2 to 3 మినిట్స్ ఒకసారి మనం దీన్ని మంచిగా కలుపుకుంటూ ఉన్నట్లయితే ఈ ముక్కలు అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట.
చూసారు కదా ఎలా ఫ్రై అయ్యాయో. ఓపెన్ ఫ్రై చేసుకోవడం వల్ల ఇలా ఫ్రై అయ్యాయి. మూత పెట్టినట్లయితే ఇంత నీట్గా ఫ్రై అవ్వవు అన్నమాట. వంకాయ ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోతాయి. ఉడికిపోతే అంత కర్రీ అనేది అంత టేస్ట్ ఉండదు అన్నమాట. ఈ స్టేజ్లో మనం నేను 200 grams టమాటాలు అంటే మీడియం సైజువి 2 టమాటాలు వేసుకుంటున్నాను. నేను 2 టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా వేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా, దాన్ని చూసి కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్నది. తర్వాత కొంచెం ధనియా పౌడర్ అది కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్న తర్వాత 5 మినిట్స్ మూత పెట్టాలన్నమాట. మూత పెట్టిన తర్వాత 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి అట్లా గడ్డతో కలుపుకోవాలి. కలిపిన తర్వాత టమాటా ముక్కలు అన్నింటినీ అవి కొంచెం మగ్గు ఉంటాయి కాబట్టి వాటిని మ్యాష్ చేసుకోవాలన్నమాట. మ్యాష్ చేసిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టినట్లయితే కర్రీ అనేది సింపుల్గా రెడీ అయిపోతుంది. చూసారు కదా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో మీకు అవైలబుల్గా కొత్తిమీర ఉన్నట్లయితే అది కూడా వేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. కొంచెం కూడా వాటర్ వేసుకోకుండా ఈ కర్రీ అనేది ముద్దగా వచ్చింది కదా, అందుకని ఈ కర్రీని ముద్ద కూర అని అంటారనమాట. ఓపెన్ ఫ్రై చేసాం, మూత కూడా పెట్టలేదు. మూత పెడితే ఏంటంటే ఉడికిపోతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కూర అంతా దగ్గరగా ఉంది కదా రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. రైస్లోకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఓకేనా, మీరు కూడా తయారు చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ ట్యాప్ చేసినప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నమాట. వీడియో మధ్య మధ్యలో ఐ బటన్స్ ఇస్తుంటాను, వీడియో ఎండింగ్లో ప్లే బటన్స్ కూడా ఇస్తుంటాను. అవసరం పడితే అవి కూడా చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. Thank you.